ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, డబ్బుకు కొరత లేకుండా ఉండాలి అంటే, అంటే అంతా డబ్బు సంపాదిస్తారు గౌరవప్రదంగా, కాకపోతే కొంతమందికి తక్కువ ఆదాయం అనేది వస్తూ ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మోరవర్ ఖర్చు ఎక్కువైపోయేసరికి పాపం ఏ మాట కాబట్టి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు, లేదా ఒక పర్పస్ కోసం డబ్బు పెట్టుకుంటారు, మరొక పర్పస్కి అది అనుకోకుండా ఖర్చు అయిపోతుంది. ఖర్చులు అవసరాలు అనేటువంటివి చెప్పిరావు నానా. సో ఇలాంటివి ఏవి కూడా ఫేస్ చేయకుండా, కొరత రాకుండా ఉండాలంటే చాలా చిన్న పరిహారం తెలియజేస్తాను. వెరీ సింపుల్ నానా, ఇంకేం పెద్ద పెద్దవేమీ కూడా కాదు, చాలా చిన్నవి. ఎందుకనంటే డబ్బు అనేటువంటిది యథార్థంగా ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటిది. ఏ అవసరమో అవసరమో అని కాదు, అసలు లేచిన దగ్గర నుంచి అన్ని అవసరాలకి అదే మూలం. సో తప్పనిసరిగా మరి ప్రతి వ్యక్తికి డబ్బు అనేది అవసరము, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసము. డబ్బు అనేది ఎవరి దగ్గర కూడా అలా ఉండిపోదు, మన అవసరాలు తీరుస్తూ ఉంటుంది. తనకు ఒక అవసరము, ఆ అవసరం కోసం డబ్బు అవతల ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు, ఇలా మన అవసరాలు తీరుస్తూ ఉంటుంది ధనం అనేది. సరే, ఆ విధంగా కొరత లేకుండా ఉండాలి అని అంటే వెరీ 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 సింపుల్ ప్రాసెస్ తెలియజేస్తున్నాను అన్న. మీరు చక్కగా ఇంతకు మునుపు ఎప్పుడు కూడా నేను మీకు చాలామంది కూడా చేశారు, వరి పిండిలో బెల్లము అనేది వేసి పాలు పోసి కలిపి అది ప్రమిదలా చేసి ఒత్తులు వేసి వెలిగించమని తెలియచేశాను. ఇప్పుడు తెలియచేసేటువంటిది డబ్బుకు కొరత లేకుండా అన్నప్పుడు మాత్రం మీరు చేయవలసింది మినపప్పు. మన పొట్టు మినపప్పు అయితే శ్రేష్టం. మామూలు పొట్టు మినపప్పు తీసుకొని మన గ్రైండర్లో వేసేయండి, ఈ మిక్సీ జార్లో కానీ వేయండి, వేస్తే పౌడర్ అవుతుంది మినపిండి పౌడర్. చక్కగా మెత్తగా వేసేయండి ఆ పౌడర్. ఆ పౌడర్లో కొద్దిగా బెల్లం కొంచెం వేయండి, పాలు కొద్దిగా పోసి అది మన ఇంత మునుపు వరిపిండి ఎలా అయితే చెప్పానో అలాగే ప్రమిదలాగా చేసుకోండి. దాన్ని కొంచెం గట్టిగా కలిపి ప్రమిదలా చేయండి. ప్రమిద చేసి చక్కగా వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర లేదా సమ్ ప్లేస్ వాళ్ళు చూపిస్తారు తప్పకుండా, ఈ ప్రదేశంలో దీపాలు వెలిగించాలి అని చెప్పేసి. అక్కడ మీరు చేయవలసింది శనివారం నాడు సుమా, తప్పనిసరిగా శనివారం నాడు ఎర్లీ అవర్స్, వీలైనంత వరకు కూడా ఎర్లీ అవర్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఒక 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో, 6 to 7 మంచి టైం. ఆ టైం అప్పుడు చక్కగా మీరు ఒత్తులు వేసి, ఒత్తులు ఎన్ని ఒత్తులు వేయాలి, 27 ఒత్తులు వేయండి, 27 ఒత్తులు వేసి మీరు ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి. చేసిన తర్వాత ఇంత మునుపు నేను ఎప్పుడు రెగ్యులర్ చెప్పినట్టే కాస్త పసుపుతోటేమో యూ షేప్ పెట్టండి, కుంకుమతోటేమో ఇలా బొట్టు పెట్టండి. ఈ ప్రాసెస్ చేయటం వల్ల ఏమిటి అని అంటే, డబ్బుకు లోటు అనేది ఉండదు, కొరత అనేది ఉండదు. చేసి చక్కగా ఏదైనా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఆ చక్కగా అష్టాక్షరి మహామంత్రం అది కావచ్చు, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం కావచ్చు, ఏదైనా మీరు చక్కగా మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకొని మీరు ఈ దీపారాధనను చేసి బొట్టు పెట్టి, ఆ తర్వాత మీరు చేయవలసినది ఏంటంటే యథాప్రకారం ఇలాగే కొంచెం తేనె అనేది కూడా నైవేద్యం పెట్టండి, కొద్దిగా తేనె పెట్టండి నాన్న, నైవేద్యం హారతి ఇవ్వండి, ఆ తేనె ప్రసాదంగా స్వీకరించవచ్చు. అత్యద్భుతం, యథార్థంగా డబ్బుకు కొరత అనేది ఉండదు. ఇది ప్రధానంగా కొరత, డబ్బుకు లోటు అనేది ఉండదు. ఈ విధంగా మరి ఎన్ని శనివారాలు చేయాలి అన్న సందేహం కలుగుతుందేమో, 7 శనివారాల పాటు చేయండి, తప్పనిసరిగా 7 శనివారాలు ఈ విధంగా ఆచరించండి. మరొక శనివారం వడ్డీ అని చెప్పేసి చేయండి, వడ్డీకి అసలవాడు, వడ్డీ తప్పకుండా ఇవ్వాలి నానా. 7 శనివారాలనే అనుకోండి, ఒక శనివారం వడ్డీ నేను వడ్డీ సమర్పిస్తున్నాను అనుకొని మరొక శనివారం 8వ శనివారం కూడా చేయండి నానా. వీలైనంత వరకు కూడా మీరు ఈలోపుగానే ఫైనాన్షియల్గా ఆర్థికంగా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. అంటే బిజినెస్ చేసేటువంటి వారు అధిక లాభాలు గడించడం కావచ్చు, ఉద్యోగం చేసిన వారికి జీతం పెరగడము, అసలు ఉద్యోగమే లేని వారికి మంచి ఉద్యోగం లభించటము, ఈ లేదా బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావటము, ఏ రూపేణైనా ఆ ఏడుకొండల స్వామివారి అనుగ్రహం వలన
తప్పనిసరిగా ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి నానా. అది ప్రధానంగా తెలియజేసేది ఏలినాటి శనివారుడు కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, అంతర్దశ ఈ విధంగా బాధపడేవాళ్ళు తప్పనిసరిగా చేయాలి. అందరూ చేయటం మంచిది, వీడు మాత్రం మస్ట్ అండ్ షుడ్ చేయాలి. యథార్థంగా తెలుసో తెలియకో ఎన్నో మనకి తెలియవు నాన్న, నేను నాకు తెలిసి అంతా పుణ్యమే చేశాను అని అంటారు చాలామంది కూడా. నాకు తెలిసి నేను ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు అని అంటూ ఉంటారు, సహజం అది. కానీ ఈ పుణ్య కార్యక్రమం మాత్రం, ఈ ఒక్కటి ఒక దీపారాధన చేయటం అనేది మాత్రం స్వామివారి గుడిలో తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా శనివారం నాడు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పిన విధంగా డబ్బుకు కొరత అనేది ఉండదు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.